టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కానీ టీఆర్ఎస్ పార్టీ బ్యాక్గ్రౌండ్ చెడగలిగింది. దీనిలో భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటి సంబంధం లేదు, అటువంటి ఆలోచన లేదు అన్న విషయంలో ఎస్పీ నరసింహస్వామి వారు మా ఇళ్ల వెలుపు పవిత్రమైన ప్రాంతము ఈ ప్రాంతానికి వచ్చి నేను తడి బట్టలతో తప్పుడు ఆరోపణలు చెప్పి స్వామి వారి ముందు నేను శపథం చేస్తానని చెప్పి ప్రమాణం చేస్తానని చెప్పి రావడం జరిగింది. రాష్ట ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది. రాష్ట ముఖ్యమంత్రి గారు వచ్చి రాగారు, రాష్ట ముఖ్యమంత్రి గారు రాలేదు. నేను ఈరోజు అలాంటి విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రమేయం లేదు, దాంతో సంబంధం లేదు, మా నాయకులకు సంబంధం లేదని చెప్పి ఇక్కడ స్వామి వారి ముందు ఇలా ప్రమాణం చేస్తూ రావడం.